సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ సర్టిఫికెట్. ఇక్కడ డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ అయింది కదా. హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చినట్లయితే కనుక మీకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళకి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకుని తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఒక్కసారి కనుక నేను చదివి వినిపిస్తాను, వినండి. జిల్లా సెలక్షన్ కమిటీ ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు సూచన. గ్రామ సచివాలయ పోటీ పరీక్షల్లో నిర్ణీత మార్కులలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితా నుండి వారి యొక్క ర్యాంక్, లోకల్ నాన్ లోకల్, పోస్టు ప్రాధాన్యత, మహిళా రిజర్వేషన్, సామాజిక వర్గం, వైకల్యం, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు స్పోర్ట్స్ కోటాల ఆధారంగా జిల్లా కలెక్టర్లు నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసిన అనంతరం ప్రాథమికంగా ఎంపిక అయిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాల్సిందిగా ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్స్ ద్వారా అభ్యర్థులకు సమాచారము పంపడమైనది. గ్రామ సచివాలయం వెబ్సైట్ నుండి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఆధారంగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్ పొందిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ్ నుండి 10th తరగతుల స్టడీ సర్టిఫికెట్స్, విద్యార్థుల కులం, స్పోర్ట్స్ వికలాంగులు లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్స్, యాంటిసిడెంట్ ఫామ్ మరియు తదితర సర్టిఫికెట్స్ను వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలను. ఆ విధంగా అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ను మరలా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రింట్ చేసుకుని వెరిఫికేషన్ సమయంలో అధికారులకు 2 డాక్యుమెంట్స్ను అందచేయాలి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఇక్కడ చూడండి, డిస్టిక్కు, పోస్టు, వెరిఫికేషన్ కోడ్, గెట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ అని క్లిక్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మనం సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. అది ఫ్రెండ్స్, సో కాబట్టి ఎవరైతే మీ మెయిల్స్కి కానీ ఎస్ఎంఎస్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది మెయిల్స్ ఎస్ఎంఎస్ చెక్ చేసుకోకపోవడం వల్ల జాబ్ కూడా మిస్ అయిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇమీడియట్గా మీరు మెయిల్స్ ఎస్ఎంఎస్ని చెక్ చేసుకొని మీకు ఏమైనా మెసేజ్ కానీ మెయిల్స్ కానీ వచ్చినట్లయితే ఇమీడియట్గా మీ సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కాల్ లెటర్ కనుక మీరు చెక్ చేసుకున్నా ఒకవేళ ఉందా లేదో కూడా మీకు తెలుస్తుంది. సో ఏ విధంగా అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.